మధ్యాహ్న భోజన పథకం వర్కర్లకు బిల్లులు వేతన బకాయిలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని విజయనగరం జిల్లా సిఐటియు ఉపాధ్యక్షులు పివి శేషయ్య ప్రభుత్వ ఉన్నత అధికారులను కోరారు. గత నవంబర్ నుండి ఏప్రిల్ వరకు 6 నెలలు హైస్కూల్ వారికి, ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు 3 నెలలు ఎలిమెంటరీ స్కూల్ వారికి చెల్లించవలసిన బిల్లులు వేతన బకాయిలు ప్రభుత్వం చెల్లించలేదన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి సుందరయ్య భవన్లో ఆయన మాట్లాడుతూ విద్యార్థులపైన అపరిమితమైన ప్రేమ ఉన్నట్లు తెలుపుతున్న ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం బిల్లులు గాని వేతన బకాయిలు గాని చెల్లించకపోవడం దారుణమని అన్నారు. సకాలంలో బిల్లులు వేతనాలు చెల్లించకపోవడం వల్ల అప్పులు ఊబులోకి వర్కర్లు వెళ్తారని వారి ఇబ్బందులను ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇప్పటికైనా గుర్తించి తక్షణం మధ్యాహ్న భోజన పథకం వర్కర్లకు బిల్లులు బకాయిలు వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని పివి శేషయ్య ఉన్నతాధికారులను కోరారు. ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మూడు నెలలు బిల్లులు రావాలి, వేతన బకాయిలు చెల్లించాలి, అయినా కూడా ప్రభుత్వంలో చలనం లేదు. ఎంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే పథకమేమో ప్రభుత్వానికి, పెట్టుబడులు మాత్రం మధ్యాహ్న భోజన పథకం వర్కర్లవి. అంటే ముందు పెట్టుబడి పెట్టి తర్వాత బిల్లుల కోసం దేవరించాల్సినటువంటి పరిస్థితి. కనీసం ఒక నెల కాకుండా ఆరు నెలలు బకాయి పడితే అసలు ఆ పథకాన్ని నిర్వహించడం ఎలా సాధ్యం? అప్పులు ఎవరిస్తారు? అప్పుల వల్ల బాధను తట్టుకోలేక ఈరోజు చాలా తీవ్రమైనటువంటి నరకయాతన అనుభవిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలనుంటే మేము అడిగేది ఏంటంటే ఈరోజు ఈ ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి వేతన బకాయిలు చెల్లించాలనే ధ్యాస లేకుండా, లేదు ఈ పథకాలకు సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించినటువంటి బిల్లులు చెల్లించాలనే ధ్యాస లేకుండా మీరు రకరకాలైనటువంటి పథకాలకు డబ్బులు కేటాయిస్తున్నారు. వాటిని మేము వ్యతిరేకించట్లేదు. కానీ ప్రాధాన్యత ఏంటి? స్కూల్ పిల్లల మీద అమితమైనటువంటి ప్రేమ ఉన్నట్టు మీరు మాటలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ పిల్లలకు మధ్యాహ్న భోజనం వండి పెడితే దానికి అవసరమైనటువంటి బిల్లులు, వాళ్ళు పనిచేసిన కాలానికి సంబంధించినటువంటి వేతన బకాయిలు చెల్లించకపోతే వాళ్ళు ఎలా బ్రతుకుతారు? కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం దర్శనమే వాళ్ళకు సంబంధించినటువంటి బిల్లులు, వేతన బకాయిలు వెంటనే చెల్లించాల్సిన అవసరం ఉంది. మరొక విషయం ఏంటంటే కనీసం ఒక విద్యార్థికి 15 రూపాయలు కూడా మెను రేటు పెంచకుండా వాడికి పౌష్టికాహారం ఎలా లభిస్తుంది? కాబట్టి తక్షణమే మెను రేటు 10 రూపాయలు పెంచాలి. అట్లానే పనిచేస్తున్నటువంటి వర్కర్కి కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి వేతనం కేవలం 3000 మాత్రమే, దీనిని 7500 పెంచాలి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని పదే పదే మేము కోరేది ఏంటంటే ఇమ్మీడియట్గా మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి రావాల్సినటువంటి మధ్యాహ్న భోజన పథకం బిల్లులు ప్లస్ వేతన బకాయిలు చెల్లించండి. అట్లానే విద్యార్థుల మెను రేటు పెంచండి. మధ్యాహ్న భోజన వర్కర్లకు సంబంధించినటువంటి కనీస వేతనాన్ని 7500 రూపాయలకి ఎన్హాన్స్ చేయండి. ఆ విధంగా ప్రభుత్వం తోడ్పడాలని చెప్పేసి మేము కోరుతాము.